ఇండియా టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఓ ఈరోజు మనం కంటి చుట్టూ ఉన్న ఆ డార్క్ సర్కిల్స్ని ఎలా తగ్గించాలనే విషయం మీద మాట్లాడుతున్నాము. మన వంటిల్లే వైద్యశాలలో ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు, నిజమైన స్నేహితులు 100 మంది ఉండరు, ఒక్కళ్ళే ఉంటారు. ఎప్పుడు మన కష్టంలో మన దుఃఖంలో షేర్ చేసుకుంటారు, సంతోషానికి కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనం తప్పు చేసేటప్పుడు, ఏయ్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, చేయకూడదు అని దండిస్తూ ఉంటారు. స్నేహితుడంటే మనం మంచుకున్నప్పుడు తోడుగా ఉన్నా, మన కష్టకాలంలో మనకు తోడుగా ఉండాలి, అండ్ మనం తప్పు చేస్తున్నప్పుడు దండించాలి. వాళ్ళే నిజమైన స్నేహితులు. ఈరోజు మంటిల్లె వైద్యశాలలో కంటి చుట్టూ ఉన్న ఆ డార్క్ సర్కిల్స్ని పోగొట్టుకోవడానికి మరో చిన్న చిట్కా మన వంటింట్లోనే దొరుకుతుంది. కానీ మనకి ఫేషియల్స్ చేసేటప్పుడు ఆ కీరా దోసకాయ కుకుంబర్ అంటాం కదా, దాన్ని కట్ చేసి ఇలా కళ్ళ మీద పెడతారు. అలా పెట్టడం మూలంగా మనకి రిలాక్స్గానే అనిపిస్తుంది. కానీ అది ఇలా ఉన్నప్పుడు దాంట్లో ఉన్న, అంటే దాంట్లో ఉన్న రసం ఉంటుంది కదా కుకుంబర్లో ఉండే, ఆ రసంలో ఉండే ఎఫెక్టు మన కళ్ళ చుట్టూ అంతగా రాకపోవచ్చు. కానీ మనం తెలుసుకునే విషయంలో ఏంటంటే, కుకుంబర్ని అంటే దాని మీద ఉన్న చిక్కు నీట్గా తీయొచ్చు, లేకపోతే తీయకుండా అలా ఉంచినా ఓకే. దాన్ని మనం పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని రసం తీయాలంటే చాలా కష్టం. అంటే మీన్స్ అంత గుజ్జులాగా అయిపోయి రసం రాదు. అయితే కాటన్ క్లాత్ని తీసుకొని ఆ క్లాత్లో ఆ పేస్ట్ చేసిన పేస్ట్ని తీసుకొని ఇలా పిండేసామనుకోండి, నీట్గా ఆ రసం అంతా బౌల్లో పడుతుంది. ఆ రసాన్ని తీసుకొని దాంట్లో కాటన్ నుంచి మన కళ్ళ చుట్టూ అద్దుకుంటే, అలా నెల రోజులు చేసామనుకోండి, మన డార్క్ సర్కిల్స్ చాలా వరకు నయమైపోతాయి. చాలా వరకు కాదు, నిజంగా నయమైపోతాయి. ఆ డార్కర్ సర్కిల్స్ అన్నీ తగ్గిపోతాయి. కానీ ఇంకొకటి ఏంటంటే, మనం పై అంటే స్కిన్కి పైన చేసే ఈ ట్రీట్మెంట్ అన్నీ ఓకే, బట్ మన మనసుకు కూడా సంబంధించిన ట్రీట్మెంట్ మరొకటి ఉంది. అది భగవన్నామ స్మరణ. అది హిందువులు అయి ఉండొచ్చు, ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, భగవంతుణ్ణి ఎప్పుడు తలుచుకోవాలి. ఆయనే మన ధైర్యం, ఆయనే మనకు తోడు. నిజంగా అలా ఆ ధైర్యం ఉన్నంతవరకు మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. అది నిజం. అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఓ